హరియోస్. సమంత తన అభిమానుల్ని అదేవిధంగా ఆమె పాడ్కాస్ట్ ఉన్నటువంటి వాళ్ళ అందరినీ మోసం చేసిందా? డాండలీన్ అని చెప్పేసి ఒక గడ్డి మొక్కను తీసుకొచ్చి అది ఒక ఔషధం అంటూ లివర్కి బాగా పనిచేస్తుంది అన్నట్టు ఆమె ప్రచారం చేసిందా అన్నది ఈరోజు కొంతమంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో ఒక అతను డాక్టర్, ఈ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సంబంధించి అతను డాక్టర్ స్పెషలిస్ట్ సమేత ఉంది. ఆయన సమంతను తప్పుపడుతూ ఇసలు ఏంటి ప్రచారం అని హడావుడి చేస్తూ ఉన్నాడు. ఆమె ఏమన్నా ఈ పతంజలి వాళ్ళలాగా అది వాడండి ఇది వాడండి ఇది చేస్తే తగ్గిపోయింది అది చేస్తే తగ్గిపోయింది అలాగని చెప్పిందా? అరే పాపం మయాసైటిస్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంది, ఆటో ఇమ్యూనో డిజార్డర్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంది, ఇటువంటి మూమెంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి వాటిని ఓవర్కమ్ చేయటం కోసం మెడిసిన్ మెడికేషన్ చాలా ఫాలో అయింది. అందులో ఆయుర్వేదం ఉందా, హోమియో ఉందా, యునాని ఉందా, సిద్ధ వైద్యమా, ఈవెన్ అల్లోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఉందా, అవన్నీ ఆమెకు తెలుసు. జనరల్గానే ఒక కొత్త డాక్టర్ కన్నా పాత రోగి ఎంతో మేలు అనేది ఒక సామెత. ఆవేళ ఆమె మన పాడ్కాస్ట్లో వచ్చేసి ఏం చెప్పింది, తాను ఎటువంటి ఫుడ్ తీసుకునేది అండ్ హెల్దీగా ఉండాలంటే ఎవరెవరు ఏమేమి చేయాలని చెప్తూ ఈ డాండలియన్ అనేది ఒక రకమైన ముక్క ఏదైతే ఉందో దానిని ముక్కేసిన తిమ్మంటే అది ఆకులు లాంటివి అనుకోండి, ఓకే, అవి వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి, హెల్ప్ అయితే అన్నట్టుగా జస్ట్ నార్మల్గా చెప్పింది అంతే. దాన్ని నువ్వు ఇతను పట్టుకొని అసలు మీరు అలయలాగా సపోర్ట్ చేస్తారు, ఒక హీరోయిన్ అండి, కొన్ని వేల లక్షల మంది మీకు ఫాలోవర్లు ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ మీరు మిస్లీడ్ చేస్తున్నట్టే కదా, మిస్ఇన్ఫర్మేషన్ కదా ఇది. మీరు అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తున్నట్టు, ఈ ప్రపంచంలో నిజమైన వైద్యం అంటే ఏదైనా ఉందంటే అది ఇంగ్లీష్ వైద్యం, అల్లోపతి వైద్యమే, మిగతావన్నీ కూడా జస్ట్ బిజినెస్ అంతే, జస్ట్ అపోహలు అంతే అని చెప్పేసి ఇతను అంటాడు. చాలామంది ఈ ఇంగ్లీష్ వైద్యం దట్ మీన్స్ అల్లోపతికి సంబంధించిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారు నిజంగా ఎంత ఫూలిష్గా ఉంటారంటే వాళ్ళు పశ్చిమే వద్దండి ఈ ట్యాబ్లెట్ వాళ్ళతో చాలు అంటారు. ఇంట్లో ఉంటారు అమ్మమ్మ తాతో జేజో బిలువరే అది తినకూడదు వద్దురా అంటారు, అది తింటే లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్లు ఏవోటి వస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే చాలండి ఇంకేదైనా సరే ఏం కాదంటారు. బట్ రియాలిటీ ఏంటి, మన ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు మందులేమి లేకుండా పలానా తినకుండా ఉంటే చాలరా, అరే ఇదే తినాలరా అని చెప్పి రోగాలు తగ్గించిన ఎన్ని ఉన్నాయండి. పసికర్లు, జాండీస్, దీనికి సంబంధించి ఇప్పటికీ ఊళ్ళల్లో పసర వైద్యం, నాటు వైద్యం చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల, తగ్గిపోతూ ఉంటాయి అది. బట్ నేను కూడా ఏమంటానంటే టెక్నాలజీ డెవలప్ అయింది, మనకు అందుబాటులో మెడిసిన్స్ అంటూ ఉన్నాయి కదా, సో అటు వెళ్ళండి నేను అంటాను కాదనండి. కానీ ఆయుర్వేదాన్ని అసలు ఎలా తక్కువ చేస్తాను, మన మూలిక వైద్యం అసలు ఎలా తక్కువ చేస్తాను? ఈ సృష్టిలో మన ఆయుర్వేదంలో మన మూలిక వైద్యంలో మందు లేనటువంటి రోగం అంటూ లేదు తెలుసా? కానీ ఆనాడు వచ్చినటువంటి పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, అంతకుముందు ఉన్నటువంటి ముస్లిం రాజులు ఏదైనా వాళ్ళు అంత కలగలిపి మన శాస్త్రం అంతా తగలబెట్టేసి అనేది చేసేసి చివరికి మనంతా తప్పు వాళ్ళదే గొప్ప నోటి చూపించేసుకుంటాడు, మనకి తెలియకుండా పిచ్చనా డాషులకు మళ్ళీ ఆ మీదే గొప్ప అనేసుకుంటూ పోతూ ఉన్నాం. చివరికి మన వాళ్ళు ఎట్ట తయారయ్యారంటే మన ఆయుర్వేదాన్ని తక్కువ చేస్తూ తప్పుపడుతూ ఇదిగో ఇదే గొప్ప అన్నట్టుగా తయారెప్తాం, ఇదిగో అటువంటి వైద్యులే వేరు వాళ్ళు. ఇప్పుడు సమంతను ఏమైనా తప్పుపడుతున్నారు, మీరు ఏదైతే లివర్ బాగుండటం కోసం మీరు ఒక సలహా ఏది ఇచ్చినారే డాండలీన్ చెప్పేసి వాడమని, అది మంచిదని, అది మేము ఒప్పుకోం వద్దనేది అంటున్నారు. ఒకసారి వాళ్ళు తెలుసుకోవాలి, లివర్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు లీవ్ 52 సమయంలో రాసిస్తారు. అది ఎక్కడ దొరికింది, ఆయుర్వేద షాప్లో దొరికింది అండ్ అల్లోపతి షాప్లో కూడా దొరుకుతుంది, బట్ అది మెడిసిన్స్ ఆయుర్వేద మెడిసిన్ అది. సో మొన్నటిగా మొన్న ఈయన ఆనందయ్య కూడా తన ఆయుర్వేద విషయంలో ఎలా ప్రూవ్ చేసి పెట్టాడు బెస్ట్ అన్నట్టుగా, కానీ అతను మెడికల్ మాఫీ ఏం చేసింది, ఆయన దెబ్బకు మంది సైడ్ చేసి పడేశారు. పొలిటికల్గా వచ్చేసి తను వాడుకుందని చూశారు, బట్ అది రియలైజ్ ఆయన సైడ్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు దగ్గర నేను చెప్పేది ఒకటేనండి, ఎక్కడైనా సరే ఏదైనా సరే 100% ఇదే ఇంక తిరుగులేదు అన్నట్టుగా చూడటం తప్పే, ఇది వాడితే మంచి రిజల్ట్ వచ్చింది అని చూడటం అనేది కరెక్ట్. వాడిన తర్వాత నీకు నచ్చలేదో తీసి పక్కన పడేసే. ఇప్పుడు మనకి అలవాట్లు ఏవైతే ఉన్నాయో, మన పూర్వీకుల నుంచి మనకు వచ్చే మంచి మంచి అలవాట్లు మనం ఫాలో అవ్వటం మంచిది కదా. ఇప్పుడు చెప్పులు లేకుండా నువ్వు రోడ్డు మీద ఉన్నాడు, ఎర్లీ మార్నింగ్ గడ్డలు ఉన్నాడు, ఎంత మంచిది హెల్త్కి అది తెలియదు. తర్వాత ఇంట్లో పనులు నువ్వే చేసుకుంటూ ఉండు. బాబా సినిమాలో రజనీకాంత్ చెప్తాడు ఒక్కొక్క పని ఒక్కొక్క ఆసనం. ఇప్పుడు అనకూడదు కానీ వేలకు వేలు ఫీజులు కట్టి జిమ్లు వెళ్ళి ఆసనం నేర్చుకుంటా ఉన్నాను, ఇంట్లో పనులు మనిషి, ఇంట్లో పని ఎవరు చేసినా పని మనిషి.
సరేలేండి, వీడియో క్లోజ్ చేస్తున్నా కానీ సమంత ఏదో చెప్పి మిస్లీడ్ చేసింది, మిషన్ ఫ్యాన్ అదే హడావుడు చేస్తున్నారు, అదేం కాదు పాపం కరెక్ట్గా చెప్పింది, ఇది వాడుకుంటే మంచిదే బాబు, నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కదా అంటే హెల్త్ పాడ్కాస్ట్లో చెప్పిన ప్రకారం ఏంటంటే మన పూర్వీకుల నుంచి వచ్చేవి ఏవైతే ఉంటాయో అందులో బెస్ట్ అని ఉంటూ ఉంటాయి, మనం తెలియకుండా వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటాం, వద్దు వాటిని ఫాలో అవ్వండి అని చెప్పింది ఆమె చెప్పింది అదే.